अध्यक्ष देशंलो मोट्टमोदटिसारिगा अध्यक्ष डेंगी मलेरिया लांटी विषज्वरालनु आरोग्यश्री किंद चेर्ची ईरोजु उचितंगा चिकित्स अंदजेस्तुन्नटुवंटि राष्ट्र प्रभुत्वम जगनन्न प्रभुत्वंके साध्यम अनि चेप्पि चेस्तुन्नामनि चेप्पि कूडा तेलियजेस्तुन्नानु अध्यक्ष अध्यक्ष जगनन्न पेद प्रजल कष्टालु కన్నీలు తెలుసు కాబట్టి అధ్యక్ష ఈ సాహసోపేత నిర్ణయం కూడా తీసుకున్నాడు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇందాక సభ్యులు అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హయాంలో వీళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష గోపక వాళ్ళు ఏదో ఏదో కార్యక్రమం చేశామని అధ్యక్ష వాళ్ళ హయాంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష డెంగ్యూ మలేరియాని ఆరోగ్యశ్రీలో చేర్చారు అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష వీళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష ఆ కార్యక్రమం ఏందంటే అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చేశారు తెలుసా అధ్యక్ష చూడండి అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే అధ్యక్ష చాలా ఆర్భాటంగా చాలా ఖర్చు చేసి చాలా ఆర్భాటాలు చేసి చాలా ఆర్భాటాలు చేసి కార్యక్రమం చేసి అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర అన్న అధ్యక్ష వీళ్ళు దోమల్ని ప్రజల మీదకి వదిలారు అధ్యక్ష రాష్ట్ర ప్రజల మీదకి వదిలారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర చేసినప్పుడు లక్ష కేసులు నమోదయ్యాయి అధ్యక్ష సరే దోమలపై దండయాత్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇచ్చారంటే వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు చెప్తాను అధ్యక్ష సభ దృష్టికి తీసుకొస్తాను నేను చదువుతాను అధ్యక్ష దోమలపై డ్రోన్ యుద్ధం అంటారు అధ్యక్ష అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కేంద్రం అంటే కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని అందుకే ప్యాకేజీకి అంగీకరించా డబ్బు లేకుంటేనే ఎన్నో చేసా డబ్బు ఉంటే రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తా కేంద్రం చేయలేక పోలవరం బాధ్యతలు నాకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు నన్నెవరూ ఏమీ చేయలేరు దోమలపై దండయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటిలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష ఇదే అధ్యక్ష దోమలపై దండయాత్ర కార్యక్రమంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఈ విధంగా వాళ్ళు చేసి అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష మొత్తం దోమలన్నీ కూడా వాళ్ళు ఏం అరికట్టలేకపోయారు అధ్యక్ష కనీసం అధ్యక్ష అప్పటిలో ఆరోగ్యశ్రీ ఉంటే కూడా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఏదైతే ఈ డెంగీ మలేరియా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చారు కనీసం అలాంటి ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఒక పొలిటికల్ వేదికగా మార్చుకొని ఈ కార్యక్రమం అని చెప్పి మళ్ళీ దాని గురించి సభ్యులు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష గతంలో డెంగ్యూ అంటే అధ్యక్ష ప్లేట్లెట్స్ అంటారు అధ్యక్ష అయితే అధ్యక్ష మొత్తం మీద అధ్యక్ష 3-4 లక్షలు లేనిది రోగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవ్వాలి అధ్యక్ష ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బంది ఉంటది అధ్యక్ష మలేరియా కూడా అంతే అధ్యక్ష దాదాపు చావు అంచుల వరకు కూడా వెళ్ళి వచ్చే పరిస్థితి అధ్యక్ష మలేరియా పరిస్థితి కూడా అంతే ఉంటది ఇప్పుడు అలా లేదు అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో దీన్ని మనము పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి అధ్యక్ష మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మనం భరిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మనం వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ నుంచి లాంచ్ చేసాం అధ్యక్ష ఈ విషజ్వరాల కట్టడిలో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఈ యాప్ ద్వారా ఏఎన్ఎంలు గార్బేజ్ హీప్స్ ఇండోర్ బ్రీడింగ్ ప్లేసెస్ అవుట్డోర్ బ్రీడింగ్ ప్లేసెస్ స్టాగ్నేటెడ్ వాటర్ ఏరియాస్ అన్క్లీన్డ్ డ్రైనేజెస్ అండ్ లో లయింగ్ ఏరియాస్ని గుర్తించి అధ్యక్ష ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు అధ్యక్ష సంబంధిత పంచాయతీ లేదా స్థానిక పరిపాలన సంస్థ అధికారులు నాయకులు దీని గురించి సమస్యను పరిష్కరించి మళ్ళీ ఫోటోల్ని అప్లోడ్ చేస్తారు అధ్యక్ష ఏఎన్ఎంలు మళ్ళీ ఈ ప్రాంతానికి వెళ్ళి సంతృప్తి చెందితే సరే ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఈ విషయాన్ని మళ్ళీ సంస్థకు తెలియజేస్తారు అధ్యక్ష ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది అధ్యక్ష కంటిన్యూస్గా ఇది ఒక అడ్రెస్సింగ్ ప్రాసెస్ అధ్యక్ష ఏది కూడా దీంట్లో రైజ్ అయినా కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష ఈ యాప్కి సంబంధించి 2,26,254 ఇష్యూస్ని ఏఎన్ఎంలు రైజ్ చేశారు అధ్యక్ష వీటిలో 186,830 ఇష్యూస్ని స్థానిక పరిపాలనా సంస్థలు పరిష్కరించాయి అధ్యక్ష అధ్యక్ష విషజ్వరాలకు సంబంధించి పర్యవేక్షణకు అధ్యక్ష జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి ప్రత్యేక అధికారులు నియమించాం అధ్యక్ష జిల్లా రాష్ట్ర స్థాయి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం డిపిఓ మున్సిపల్ కమిషనర్లు విషజ్వరాలపై సమీక్ష చేస్తారు అధ్యక్ష అలాగే ఇదే పద్ధతి
ఇదే విభాగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతిరోజు ఈ వీటికి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా ఫాలో అప్ చేస్తున్నారు అధ్యక్ష అప్పుడప్పుడు నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాను అధ్యక్ష అలాగే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బందితో కలిపి ప్రతి శుక్రవారం అధ్యక్ష ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష ప్రతి శుక్రవారము విషజ్వరాలపై అవగాహన కల్పించడం అధ్యక్ష పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమం నుంచి వాళ్ళకి ఎంతగానో అవేర్నెస్ కలిగించే అధ్యక్ష ఈ ఫలితాలను వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి బాగా అవగాహన కలిగించేటువంటి ఒక కాన్సెప్ట్ అధ్యక్ష అలాగే ఈ ఫ్రైడే డ్రై డే క్యాంపెయిన్ అండ్ వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ యాక్టివిటీస్ ప్రై ప్రతి వారం అధ్యక్ష కలెక్టర్లకు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష అలాగే తీసుకున్న చర్యలు పాటిస్తున్న జాగ్రత్తలు కూడా వారి ఆలోచనలను కూడా కంప్లీట్ గా ఏదైతే వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారో దాన్ని కూడా అమలు అయ్యేలాగా చేస్తున్నాం అధ్యక్ష నాతో సహా అధ్యక్ష మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరం కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష ఒక పూర్తి స్థాయి రివ్యూ కూడా దీని మీద తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇదాక ఏదో సభ్యులు అంటా ఉన్నారు అధ్యక్ష ఎప్పుడన్నా మీరు పంచాయతీరాజ్తో కూర్చొని పంచాయతీరాజ్తో రివ్యూ చేశారా అంటున్నాం అధ్యక్ష పంచాయతీరాజ్తో మేము రివ్యూ చేశాం అధ్యక్ష అధికారులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోమనండి ఎప్పుడన్నా రివ్యూ చేశారా మంత్రి గారు లేదా అని తెలిసిపోద్ది అధ్యక్ష అలాగే అధ్యక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా ఉండేది కాదని మొత్తము 1762 మెడికల్ క్యాంపులు నిర్వహించాం అధ్యక్ష ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు ఆధ్వర్యంలో 11 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఈ క్యాంపులు కొనసాగించాం అధ్యక్ష ఆరుగురు రాష్ట్ర స్థాయి అధికారులు ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో విషజ్వరాలపై మనం అత్యంత ధైర్యంగా పోరాటం కొనసాగిస్తున్నాం అధ్యక్ష ఈ పోరాటంలో విజయం కూడా సాధిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒక సభ్యులు ఒక విషయాన్ని సవదృష్టికి లేవనెత్తారు అధ్యక్ష అది సంధ్య ఘటన అధ్యక్ష సంధ్య మృతి ఘటన చిన్నారి సంధ్య అధ్యక్ష వాస్తవానికి బాధాకరం అధ్యక్ష అలా జరగటము అయితే అధ్యక్ష వాస్తవానికి ఏమైందంటే అధ్యక్ష సంధ్యతో పాటు వాళ్ళ నాన్న కూడా అధ్యక్ష ఆగస్టు 28వ తేదీన అధ్యక్ష భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జ్వరంతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో అడ్మిట్ అయ్యాడు అధ్యక్ష ఆగస్టు 28వ తారీఖు అధ్యక్ష వీళ్ళది ఏంటంటే అధ్యక్ష చింతూరు మండలము కుయగూరు గ్రామం అధ్యక్ష అయితే ఆ మర్సటి రోజు అధ్యక్ష 29వ తారీఖు అధ్యక్ష సంధ్యకు జ్వరం పెరిగింది అధ్యక్ష ఇక ఆ ప్రైవేట్ డాక్టర్ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆవిడ ప్లేట్లెట్స్ కూడా ఆవిడ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి ప్లేట్లెట్స్ కూడా 2.29 లక్షలు ఉన్నట్లు ఆ పరీక్షలో కూడా తేలింది అధ్యక్ష ఆ రోజు సాయంత్రము తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు అధ్యక్ష అయితే అధ్యక్ష 30వ తేదీన నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే సంధ్యకు మళ్ళీ జ్వరంగా ఉంది అధ్యక్ష తను బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష ఎంబటే ఆ బాలికను మళ్ళీ చింతూరు ఏరియా హాస్పిటల్ కి వాళ్ళు తీసుకెళ్లారు అధ్యక్ష అప్పటికే విధుల్లో ఉన్న డాక్టర్ అధ్యక్ష వెంటనే ఆ బాలికను పరీక్షించి ఎంబటే అధ్యక్ష తనకి విపరీతమైన విరోచనాలు వాంతులు జరుగుతుండటం అధ్యక్ష ఈ లక్షణాలు ఉండి తగ్గకపోవడం వల్ల తన్ని మళ్ళీ హాస్పిటల్ తీసేందుకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పడం జరిగింది అధ్యక్ష ఇక ఆ బాలికను భద్రాచలంలో ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు అధ్యక్ష ఇక అప్పటికే అధ్యక్ష తను ఆరోగ్యం బాగాలేదు అప్పటికే ఇంకా తను ప్రాణం కూడా కోల్పోయింది అధ్యక్ష అయితే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అక్కడ చూసినటువంటి కానీ అప్పుడు తన పరిస్థితి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తున్నప్పుడే తన్ని విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఏర్పాట్లు చేశారు అప్పటికే షీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్ష అయితే తన కారణం అధ్యక్ష డాక్టర్ బాలిక మృతికి గల కారణం వైరల్ మెనింజో ఎన్సిఫలైటిస్ విత్ సెప్టిక్ షాక్ గా నిర్ధారించారు అధ్యక్ష ఇదే అధ్యక్ష తను బాధపడుతున్నటువంటి డిజీజ్ దీని గురించి ఉంటే వీళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తారు అధ్యక్ష దీన్ని కూడా తన పాపం చిన్నారి ఈ రోజు లేదు అని ఆ తల్లిదండ్రులు బాధపడుతుంది దీన్ని ఇక్కడ వీళ్ళు సభలో రాజకీయం చేసి ఏదేదో చెప్తున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎందుకంటే ఆ సంబంధించినటువంటి సంబంధిత కలెక్టర్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష అలాగే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ అధ్యక్ష పుల్లయ్య గారు ఆయన డిప్యూటీ డిఎంహెచ్ఓ చింతూరు వాళ్ళ రిపోర్ట్స్ కూడా సభలో సభ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష దీన్ని వీళ్ళు దయచేసి ఇలా రాజకీయం చేసి ఏదో మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష మళ్ళీ చెప్తా ఉన్నాను వైరల్ మెనింజో ఎన్సెఫాలిటిస్ విత్ సెప్టిక్ షాక్ అనే ఒక ఇబ్బందితో అమ్మాయి ఆ చిన్నారికి అలా జరిగింది అధ్యక్ష
ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందుబాటు లేదని వాళ్ళు ఏది పడతది మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో అధ్యక్ష మనకున్నటువంటి ఈ రోజు మనకున్నటువంటి మనం ఎంత స్ట్రెంగ్తెన్ చేసాము వాళ్ళ హయాంలో వాళ్ళు ఏది చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఆ పక్కన వాళ్ళు భద్రాచలం ఎందుకు వెళ్ళారంటే అక్కడ దాదాపు 7 మండలాల అధ్యక్ష ఆ దగ్గరలో ఈ భద్రాచలం అనేది 35 కిలోమీటర్లు వస్తుంది 30 నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష ఆ పక్కనే ఉన్న దానికి వాళ్ళకు వాళ్ళ పక్కనే అందుబాటులో ఉన్న దానికి వాళ్ళు వెళ్ళారు అంతేగాని వాళ్ళు ఏదో పని కట్టుకొని पक राष्ट्रीय ప్రతి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లో అధ్యక్ష డెంగ్యూ ర్యాపిడ్ కిట్ అందుబాటులో ఉంది అధ్యక్ష టెస్టింగ్ లన్నీ కూడా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లో కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష అక్కడే అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష డెంగ్యూ మలేరియా కూడా నోటిఫైబుల్ డిసీజ్ అధ్యక్ష ఇందాక చెప్పినట్టుగా దీనికి స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది మేము చేస్తా ఉన్నాము ఇంకా కూడా స్ట్రెంగ్తన్ ఇస్తాను ఆన్ గోయింగ్ ప్రాసెస్ అధ్యక్ష ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేస్తాము ఖచ్చితంగా ఇప్పటిదాకా కూడా అధ్యక్ష ఎన్నో రిఫార్మ్స్ తెచ్చాము అధ్యక్ష ఈ హెల్త్ కేర్ విషయంలో స్ట్రెంగ్తన్ చేయడానికి జగనన్న ప్రభుత్వంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము అధ్యక్ష చాలా గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము అధ్యక్ష మరి ఈ రోజు వాళ్ళు ఏది పడితే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఇంత మంచిని వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఎలాగో వాళ్ళ హయాంలో ఏమీ చేయలేదు ఇప్పుడు బుర్దజల్లే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చాము అధ్యక్ష అధ్యక్ష ఇది ఏ ఎక్కడ ఏ ఈ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సభ్యులు అధ్యక్ష వాళ్ళ హయాంలో వాళ్ళు ఏది చేయలేదు ఎక్కడ ఉన్నాయో అని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం